सर्दार गौतुल अच्चन 112వ जयंती సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షులు కున రవికుమార్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో 75వ స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్న సమయంలో ఒక దళిత బీటెక్ రమ్యను విద్యార్థి అతి కిరాతకంగా నరికి చంపడంపై రవికుమార్ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడం వల్ల ఈ సంఘటనలు జరుగుతున్నాయన్నారు కేవలం ముఖ్యమంత్రి ఫ్యాక్షన్ భావజలం ప్రభుత్వ వైఫల్యం అన్న రవి టీడీపీ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు आदेश दाने अटे अधिकार जैल की पे जैल की पोनी चीफ सेक्रेटरी जैल की पोनी प्रिंसिपल सेक्रेटरी जैल की पोनी अधिकार जैल के रेडी अट्नार तप यह जगनमोहन रेड्डी अराजक पालन की वंत पाड़ने तग्चर इधर्ति अमत लेने तपन एनजीटी दाने पैन विचारण मैं वारे चस्टी चूड़ी आये राजबद्ध व्यतिरेक अड़ मैं चूसा 2,03,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు ఈ రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 2 సంవత్సరాల్లో 2,23,000 కోట్ల రూపాయలు అయితే ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన చేసిన అప్పులు 2,03,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు మరి అంటే ఆదాయానికి మించి అప్పులు చేశారు ఆ ఇక్కడ డమాపుస్ మాట్లాడతాడు అయ్యే అప్పులు చేశారు నేరమని అప్పులు చేయొద్దని ఎవరు చెప్పడం లేదు ఒక ఉద్యోగి ఉన్నాడు 1,00,000 రూపాయల జీతం ఈ కానిస్టేబుల్కి వస్తుంది అందులో అప్పు వాడితే 5,000 30,000 అప్పు వాడితే ఇన్స్టాల్మెంట్ కడతాడు అంతేగాని లక్షకి లక్ష అప్పు వాడతాడా అలానే ఈరోజు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత నువ్వు తప్పుడు కార్పొరేషన్లు పెట్టి రాజ్యాంగ విరుద్ధమైన కార్పొరేషన్లు పెట్టి అసలు శాసనసభకు జవాబుదారీ తరంగా ఉండాలి పార్లమెంట్ ఈరోజు ఏదైతే క్యాబినెట్ ఉందో క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు శాసనసభకు జవాబుదారీ శాసనసభలో చెప్పకుండా శాసనసభలో ప్రవేశపెట్టకుండా రిజర్వ్ బ్యాంక్ చెప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు అంటే రాజ్యాంగ విరుద్ధంగానే రాష్ట్రంలో అన్ని శాఖల్లో అన్ని